అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య. కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే కవిత సార్. ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి డేటాని చౌర్యం చేస్తున్నారు, అది కూడా రాజకీయ పార్టీలు చేస్తున్నారు. గతంలో అది టెక్నాలజీని యూజ్ చేసుకొని చేస్తే, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను యూజ్ చేసుకొని చేస్తున్నారు అనేది ప్రతిసారి పదే పదే ఎన్నికల ముందు ఇలాంటిది ఎందుకు వస్తూ ఉంటుంది సార్? కవిత, మన దురదృష్టం ఏంటంటే ఆధునిక టెక్నాలజీని మనం ఒకసారి ఆస్వాదించాక దాన్ని మనం అదుపు చేయలేకపోతున్నాం. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా. చైనా దగ్గర భారతదేశంలో ఉన్న ప్రతి కంపెనీ గత 5, 10, 15 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకున్న దిగుమతులు, వాళ్ళు చేసిన ఎగుమతులు, ఈ సమాచారం మొత్తం చైనాలో కొన్ని కంపెనీలు సేకరించి పెట్టారు, హ్యాకింగ్ చేశారు, మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. మీరు డబ్బులు ఇస్తే, ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఇస్తే మీ కంపెనీస్ దీన్ని బట్టి వాళ్ళ డేటా మీకు మీ కాంపిటేటివ్ డేటా ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ప్రత్యర్థి దేశాలు, విదేశాలు, లేకపోతే నేరముఠాలకే సమాచారం వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీలకు ఎందుకు వెళ్ళదు? కాబట్టి ఇది మనం ఊరికే ఒకళ్ళని కూడా తిట్టుకుంటే లాభం లేదు. మనం ఎలాగోలా ఈ రాజకీయ ప్రక్రియను గట్టెక్కించాలి అంటే, దేశ ఆర్థిక భద్రత ఉండాలి, దేశ భద్రత ఉండాలి అంటే కనీసం ఏ రహస్యాలను కాపాడాలో, వ్యక్తుల జీవిత రహస్యాలు కావచ్చు, పన్నుల విషయాలు కావచ్చు, వ్యక్తుల పన్నుల విషయాలు కావచ్చు, వ్యాపార రహస్యాలు కావచ్చు, అవి బయటపడకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు టెక్నాలజీ ఉపయోగించేయాలి. మరి అరుదైన సందర్భాల్లో బయటపడితే ఎవరు చేశాడో కఠినమైన శిక్ష ఉండాలి. అది లేని వాతావరణంలో మన దేశంలో అన్నిటికంటే సీరియస్గా తీసుకుంటే రాజకీయ పోరాటం. పరిపాలన ఎవరు సీరియస్గా తీసుకోరు, కానీ ఎన్నికల్లో గెలుపు కోసం చేసే ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చాలా సీరియస్గా తీసుకుంటారు, జీవన మరణ సమస్యగా. దానికి అన్ని రకాల ప్రక్రియలను ఉపయోగిస్తారు, ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రతి సమాచారాన్ని, లేకుంటే మనం చేసిన ప్రతి పర్చేజ్ని ఒక ఆధార్తో లింక్ చేసుకుని ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ, సినిమాకి వెళ్ళినా కానీ, ఎక్కడికైనా కానీ దాన్ని చూపించాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతిదాన్ని లింక్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు చట్టం ఉంది, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, చట్టం ఉంది, ఆధార్ లింకేజ్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలంగా పేదలు కనుక పొందుతున్న సంక్షేమ పథకాలు కనుక కావాలి అంటే ఆధార్ లింకేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మరి ప్రజాధనం నుంచి పన్నుల డబ్బులను చేస్తుంది కాబట్టి, ఎవరికి వెళ్తుందో చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది లింక్ చేయొచ్చు. మిగతావి స్వచ్ఛందంగా మనం ఒప్పుకుంటే తప్ప బలవంతంగా లింక్ చేయకూడదని చెప్పని పెట్టారు. కానీ అమలు ఎక్కడుంది? ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకోవట్లేదు. మనలాంటి వాళ్ళు పెద్ద రహస్యం ఉందని వదిలేస్తున్నాం, కానీ పట్టించుకోవట్లేదు సమస్య. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ రచ్చకి కారణం ఏంటి సార్? అసలు యాక్చువల్గా వాలంటీర్లే ఇలాంటి మిస్యూజ్ చేశారు, ట్రాఫికింగ్ అవుతుంది, వేల సంఖ్యలో అమ్మాయిలు మిస్ అయిపోయారు అనే దానికి సంబంధించి. కానీ సమస్య వచ్చిందంటే, మౌలికమైన రంగాల్లో ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం బలపడాలో అక్కడ పెద్ద పట్టించుకోకుండా, రాజకీయంగా లబ్ధి కలిగే రంగాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని విపరీతంగా విస్తరించే ప్రయత్నం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, నాకు అర్థమైంది. చట్టబద్ధ పాలన మనం చాలా బలహీనమైనది దేశంలో. పోలీసు యంత్రాంగం సంఖ్య కావచ్చు, వాళ్ళ వనరులు కావచ్చు, కోర్టుల సంఖ్య కావచ్చు, పద్ధతులు కావచ్చు, కోర్టుల పద్ధతులు కావచ్చు, విద్యారంగంలో మరి మంచి విద్య అందించే ఏర్పాట్లు కావచ్చు, అంతకుమించి ఆరోగ్య రంగంలో మంచి ఆరోగ్యం ఏర్పాట్లు కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన రంగాల్లో చాలా బలహీనతలు ఉన్నాయి మనకి. ఒకవైపు నిఘా వ్యవస్థ హెచ్చరించింది, వీళ్ళందరూ ట్రాఫికింగ్కి గురయ్యారు, అదృశ్యమైపోయారని చెప్తూనే, దీనితో ఈ వాలంటీర్ల వ్యవస్థని యూజ్ చేసుకొని ఓటర్ల జాబితా నుంచి లిస్టులను, అంటే ఆ పేర్లను కూడా తొలగించేశారు అనేది కూడా, ఈ ఓటర్ల లిస్టులో పేర్లు తొలగింపు అనేది కూడా ఇప్పుడు కొత్తది కాదు. అందుకని ప్రజాస్వామ్య పీఠము, లోక్సత్తా కూడా కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో సర్వేకి సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యలో ఆగస్టులో ప్రభుత్వమే ఎన్నికల సంఘమే పూనుకుని ఓటర్ల జాబితాని ప్రక్షాళన చేస్తామన్నారు కాబట్టి కొంచెం ఆగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు చేసేటైతే మనం తొందరపడద్దు, వారు చేశాక మనం వెరిఫై చేయొచ్చు అని చెప్పి ఏం చేశారని చెప్పినది. కానీ దానికి నేను ప్రజలకి ఇచ్చే భరోసా ఏంటంటే, పరిష్కారం ఉంది మీ దగ్గర, కానీ 6వ సెక్షన్ కింద ప్రజాప్రతినిధి చట్టంలో మీరు ఎవరైనా కూడా ఫామ్ 6 అని ఒకటి ఉంటుంది, ఆ ఫామ్ 6 ఎవరైనా కూడా ఫైల్ చేయొచ్చు. మీకు అర్హత ఉండి అక్కడ 6 నెలలు నివాసం ఉండి మీ పేరు లేకపోయినట్టయితే, లేకపోతే 18 కొత్తగా నిన్నట్టయితే, లేకపోతే ఆ ఊరికి కొత్తగా వచ్చినట్టయితే, లేకపోతే మీ పేరు లేదని మీరు గుర్తించినట్టయితే, మీ పేరు పెట్టమని దరఖాస్తు చేసుకునే అధికారం మీకున్నది. కాగితమే చేయొచ్చు, ఆన్లైన్ కూడా చేయొచ్చు. ఆన్లైన్ చేస్తే కూడా గతంలో జరిగేది కాదు, దేశమంతా ఆన్లైన్ కూడా చేస్తే ఇప్పుడు కొంతవరకు అవన్నీ సర్దుబాటు చేస్తున్నారు. ఒకప్పుడు చాలా అధ్వాన్నంగా ఉండే ఓటర్ల జాబితాలు, అప్పుడు లోక్సత్తాయే పూనుకుని దేశవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద సర్వేలు బాంబే నగరంలో, కలకత్తాలో, బెంగళూరులో, చెన్నైలో,
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సర్వేలు చేసి ఎన్ని తప్పులు ఉన్నాయో బయటపెట్టి పరిష్కారం కూడా ఎన్నికల సంఘం అని తీసుకొచ్చి నేను గట్టిగా పోరాడాను. దాని నుంచి అప్పటి నుంచే ఓటర్ గుర్తింపు కార్డులు అందరికీ అందాయి. అంతకుముందు లేవు. 27 క్రితం ఓటర్ గుర్తింపు కార్డులు లేవు అందరికి. అందులో రెండు, ఓటర్ల జాబితాలోనే ఫోటో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎలక్ట్రల్ రోల్స్లోనే మీ ఫోటో ఉంటుంది. కవిత గారు మీ పేరు ఉంటే మీ పేరు పక్కన మీ ఫోటో ఉంటుంది. ఆ ఏర్పాట్లు జరిగాయి. అలాగే ఆన్లైన్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. కానీ అయినప్పుడు కూడా నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇంకా పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఏ మేరకు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అతిశయోక్తులు కూడా ఉంటాయి. తప్పులు కొద్దిగా ఉంటే దాన్ని ఎక్కువ చూపెట్టడం కూడా ఉంటుంది. ఇప్పుడు భయం, ఎలక్షన్లో అన్యాయం జరుగుతుందనే భయం, పరిష్కరించేటువంటి కుర్రాళ్ళలాగా. కానీ నేను కోరేది రెండు. ఒకటి, ప్రజాస్వామ్య పీఠం లాంటి సంస్థలు సర్వే చేసి ప్రామాణికంగా నీకు తెలుస్తాయి, చేద్దాం సందర్భం సమయాన్ని బట్టి. రెండు, పౌరులకి ఈ యంత్రాంగాన్ని బాగు చేసే అవకాశం, ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసే అవకాశం పూర్తిగా ఉంది. మనం అసక్తులం కాదు. ఉన్న చట్టాన్ని నిబంధనలు ఉపయోగించుకోండి. మరి మీ పేర్లు కనుక లేకపోతే పేర్లు నమోదయ్యేట్టు చూసుకోండి. ఎంతసేపటికి నిందలు వేయటం కాకుండా పరిష్కారంలో భాగం అవుదాం. సార్, ఇక్కడ ఇంకొకటి వినిపిస్తున్నటువంటి అంశం, నిఘా వ్యవస్థలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి? ఒకవేళ ట్రాఫికింగ్ అయింది, లేకపోతే మహిళలు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అనుకుంటే పర్టికులర్గా ఒక పార్టీకే ఎందుకు చెప్తారు? వాళ్ళంతా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా వస్తుంది. మనకేమవుతుందంటే నగరీకరణ అనివార్యం, పట్టణీకరణ నగరీకరణ అనివార్యం. మన గ్రామాల్లో ఏముండేది, ప్రతి మనిషికి తెలుసు. అవును, అది ఒక కవిత దారిన పోతుందంటే కవిత ఫలాన వాళ్ళ అమ్మాయి, మనకు తెలిసిన అమ్మాయి. కాబట్టి పొరపాటున కవిత ప్రవర్తనలో ఉన్న పొరపాటు కనిపిస్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, నా కుటుంబాన్ని ఏమనుకుంటారో, మనకు బిడియం ఉండేది. మన సమాజంలో అందరూ ఒకరికొకరు తెలియటం చేత మతానికి కులానికి అతీతంగా ధర్మము అధర్మం అన్న భావన సమాజంలో ఉండటం చేత గ్రామీణ సమాజం అన్న కారణంగా చాలా మేరకు చట్టంతో సంబంధం లేకుండా, పోలీసులు సంబంధం లేకుండా శాంతి భద్రత నిలబడ్డాయి. పట్టణీకరణలో ఏమైంది, ఇక సామాజిక కట్టుబాట్ల బలం తగ్గిపోతుంది. ఇప్పటికి కూడా ఉంది, ఇంకా ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ మాత్రం శాంతి ఉంది, ఇంతగా నేరాలు లేవు, ఇంత భేదరికం ఉన్నా కూడా అంటే పోలీసుల వల్ల కోర్టుల వల్ల అనుకుంటే మనం పప్పులు కాలేసినట్లక. ఇది కేవలం మన సమాజం వల్ల, మన కుటుంబాల వ్యవస్థ వల్ల. కానీ పట్టణాలు నగరాలు పెరుగుతున్నప్పుడు మనకి ఈ చట్టబద్ధ పాలన యంత్రాంగాన్ని పెంచాలి. పోలీసుల సంఖ్య కావచ్చు, నిఘా కావచ్చు, కోర్టులు కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు పెంచాలి. రెండు, వాటిని పార్టీలకు అతీతంగా సమర్థంగా నిజాయితీగా పనిచేసే ఏర్పాటు చేయాలి. రెండు జరగాల ఈ దేశంలో, రెండు జరగాల. మరి జరగకపోతే కాలక్రమేణా నేరాలు పెరుగుతాయి. అది మీరు ఎలా, ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం అన్నా, ఎవరున్నా కూడా నేరాలు పెరుగుతాయి. వాటిని అదుపు చేయడం కోసం మీరు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా దేవుడా దేవుడా అని గాల్లో దెబ్బపెడితే ఎట్లాగా? ఇప్పటిదాకా మళ్ళీ చెప్తున్నాను, మన దేశంతో పోల్చిన దేశాలతో మీరు చూసినట్టయితే మన దేశంలో హింస కానీ లేకపోతే నేరాలు కానీ చాలా తక్కువ ఇప్పటికి కూడా. కానీ ఎల్లకాలం ఇట్లా ఉండదు. మనం శాంతి భద్రతల యంత్రాంగాన్ని, నేర పరిశోధన యంత్రాంగాన్ని, పోలీస్ ప్రాసిక్యూషన్ యంత్రాంగాన్ని, కోర్టులో నేర విచారణ యంత్రాంగాన్ని సమర్థంగా చేసి నిష్పాక్షికంగా చేసే ఏర్పాటు చేయకపోతే, దాని మీద శ్రద్ధ పెట్టకపోతే, ఒకరినొకరు తిట్టుకోవటంలోనే ఉంటే నేరాలు మరింత పెరుగుతాయి, మన పిల్లలకు ప్రమాదం పుంజుకొస్తుంది. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you. That's all with JP Garu. This is Kavita signing off.